సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు సబ్ జైలుకు వెళ్లారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. అయితే కేతిరెడ్డి వచ్చారని తెలిసి కూటమి కార్యకర్తలు మోహరించారు. అక్కడ జైలు బయట కేతిరెడ్డి వాహనాన్ని అడ్డుకునేందుకు కూటమి కార్యకర్తలు ప్రయత్నించారు. కారు కదలకుండా బానెట్ పైకి ఎక్కారు. ఒక కార్యకర్త తప్పించే ప్రయత్నంలో కారును వేగంగా నడిపించాడు డ్రైవర్. అయితే బోనెట్ పై నుంచి ఆ కార్యకర్త కింద పడిపోయాడు. దీంతో స్వల్ప గాయాలయ్యాయి. వివాదం తెలియడంతో మరింతగా తరలి వచ్చారు రెండు వర్గాల కార్యకర్తలు. బయట పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఇంకా జైల్లోనే కేతిరెడ్డి ఉన్నారు. జైలు బయట పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన దృశ్యాలు మీరు టీవీ 9 స్క్రీన్ మీద చూస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు సబ్ జైలుకు వెళ్లారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. అయితే కేతిరెడ్డి వచ్చారని తెలిసి అక్కడ కూటమి కార్యకర్తలు భారీగా మోహరించారు. జైలు బయట కేతిరెడ్డి వాహనాన్ని అడ్డుకునేందుకు కూటమి కార్యకర్తలు చేసిన ప్రయత్నాన్ని మనం చూడొచ్చు. కార్ కదలకుండా బోనెట్ పైకి ఒక కార్యకర్త చాలా ఆవేశంగా దాని మీదకు ఎక్కాడు. అయితే కారు ఆపకుండా అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోవడం కూడా మనం చూసాం. దీంతో ఆ కార్యకర్త కింద పడిపోయాడు. స్వల్ప గాయాలన్నట్టుగా తెలుస్తోంది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. తప్పించే ప్రయత్నంలో కారును వేగంగా నడిపించాడు డ్రైవర్. అక్కడే ఉంటే ఇంకా అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి వెంటనే డ్రైవర్ ఆపకుండా కార్ని ముందుకు తీసుకువెళ్ళిపోయాడు. బోనెట్ పైకి ఎక్కిన కార్యకర్త వెంటనే కింద పడిపోవడంతో అతనికి స్వల్ప గాయాలన్నట్టుగా తెలుస్తోంది. బోనెట్ పై నుంచి కార్యకర్త వెంటనే పడిపోవడంతో మిగతా వాళ్ళందరూ కూడా ఆ కారు వెనకే పరిగెత్తే ప్రయత్నం కూడా చేశారు. వివాదం తెలియడంతో మరింతగా తరలి వచ్చారు రెండు వర్గాల కార్యకర్తలు. ప్రస్తుతం ఉద్రిక్తంగా పరిస్థితి ఉండడంతో బయట సిట్యుయేషన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు సబ్ జైలుకు వెళ్లారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. అయితే ఆయన వచ్చారని తెలుసుకున్న కూటమి కార్యకర్తలు భారీగా జైలు బయట వేచి ఉన్న దృశ్యాలను చూడొచ్చు. కేతిరెడ్డి వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. రెండు వర్గాల కార్యకర్తలు భారీగా మోహరించడంతో జైలు బయట పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంటర్ కావాల్సి వచ్చింది. జైలు లోపల కేతిరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లారు. అయితే ఆయన బయటకు రాకముందే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జైలు బయట పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు.